ఎవరైతే అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కరీంనగర్లో పాల్గొనబోతున్నారో ఆ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని కరీంనగర్లో గీతాభవన్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి జాఫ్రీ మసీద్ వారు అభ్యర్థులకు ఉండడానికి అకామిడేషన్ను కల్పిస్తున్నారు. ఈ యొక్క అకామిడేషన్కి మీరు 1 రూపీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకోసము చెల్లించాల్సిన అవసరం లేదు అని అంటే, మీరందరూ వెళ్ళేది ఇండియన్ ఆర్మీ, అంటే దేశానికి రక్షణలాగా ఉండడానికి మీరు వెళ్తున్నారు కాబట్టి మీలాంటి అభ్యర్థులకు సహాయం చేయాలనేది ప్రతి ఒక్క భారతీయుడి యొక్క కర్తవ్యం ఉండాలి. కాబట్టి అదే కర్తవ్యంలో భాగంగా మీకంటూ కొంత మేరకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క జాఫ్రీ మసీద్ వారు మీకు క్లీన్ నీట్నెస్, అంటే ఎట్లయితే ప్రాపర్గా మనం అకామిడేషన్ కావాలనుకుంటున్నామో అంటే ప్రాపర్గా నీట్నెస్ తోటి అలాంటి అకామిడేషన్ను, మరి అదేవిధంగా బాత్రూమ్స్ కానివ్వండి, ఎలాంటి బాత్రూమ్స్ కూడా ప్రాబ్లం రాకుండా క్లీనింగ్ తోటి విత్ బాత్రూమ్ను, మరి అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ కూడా ప్రాబ్లం రాకుండా వాటర్ ఫెసిలిటీస్ని వారు అకామిడేషన్లో కల్పిస్తున్నారు. మరి అదేవిధంగా అభ్యర్థులకు ఎలాంటి, ఎందుకోసం అని అంటే మనము ముందు రోజు వస్తాం కాబట్టి మనకు ప్రాపర్గా నిద్ర ఉంటేనే మనం ఆ రోజు యాక్టివిటీలో పాల్గొనగలుగుతాం, ఏదైతే ఫిజికల్ యాక్టివిటీలో. కాబట్టి ఎంత మనకు ప్రశాంతత దొరికితే ముందు రోజు మనం అంత ప్రాపర్గా అక్కడ ఈవెంట్ చేయగలుగుతాం. కాబట్టి మీకు ప్రశాంతత కోసం, మంచి నీట్నెస్ కోసం, మరి అదేవిధంగా మంచి వాతావరణం కలగడానికి వారు అకామిడేషన్ ఇస్తున్నారు ఫ్రీగా. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందుకోసం అంటే ఈ యొక్క అకామిడేషన్ను ముస్లింస్ వారు మసీద్లో ఎందుకు ఇస్తున్నారు అని అంటే, మీరు వెళ్ళేది దేశానికి రక్షణలాగా, అంటే ఎవరికో రక్షణలాగా కాదు, దేశానికి రక్షణలాగా, అంటే అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి మీరు ఉండడానికి మీరు రక్షణగా వెళ్తున్నారు. కాబట్టి ఈ మసీద్ వారు కూడా అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి అతీతంగా, అంటే అందరూ రావచ్చు, అందరూ కూడా ఇక్కడ అకామిడేషన్ కావచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క అకామిడేషన్ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకోసం అంటే మీరు బయట హాస్టల్స్లలో, రూమ్స్లలో ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా కానీ, అంటే కొద్ది చోట్లలో బాత్రూమ్స్ ప్రాబ్లం, వాటర్స్ ప్రాబ్లం వస్తుంటాయి. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు. అభ్యర్థికి ప్రాపర్గా ఉండాలి, వారు యాక్టివ్గా ఇక్కడికి వెళ్ళి వెళ్ళాలి, యాక్టివ్గా అక్కడ ఫిజికల్ ఈవెంట్ చేయాలనే ఉద్దేశం వారికి వచ్చింది. కాబట్టి వారు అకామిడేషన్ కల్పిస్తున్నారు. మీకు ఎక్కడ అంటే ఎగ్జాక్ట్లీ లొకేషన్ కరీంనగర్ బస్టాండ్లో దిగిన తర్వాత గీతాభవన్ చౌరస్తా, అంటే మీరు వాకబుల్ డిస్టెన్స్ అండి 300 మీటర్స్ ఉంటుంది. ఆ 300 మీటర్స్ గీతాభవన్ చౌరస్తా దగ్గర రావడంతో లెఫ్ట్ సైడ్లో మసీద్ ఉంటుందండి, అక్కడ మీకు వారు అకామిడేషన్ కల్పిస్తున్నారు. ఓకేనా? మీ యొక్క అడ్మిట్ కార్డ్ కనుక జిరాక్స్ వారికి ఇచ్చినట్లయితే వారు మీకు అకామిడేషన్ కల్పిస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.